హాయ్ అండి, నేను మీ సుభాష్, యంగ్ ఫార్మర్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ విషయం ఏంటంటే, కంటిన్యూస్గా 3 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి. 2 డేస్ నుండి అసలు కనీసం పొలం వైపు కూడా వెళ్ళలేదు. నిన్న నైట్ అంతా వర్షం పడే ఫుల్గా పడుతూనే ఉందన్నమాట. సో పొలం దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో ఏంటో ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా? హలో అండి, 3 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. 2 డేస్ నుంచి అసలు పొలం వైపు కూడా రానే రాలేదు. ఇవాళ నిన్న నైట్ అంతా కూడా వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. అందుకోసం అనేసి ఒకసారి పొలం దగ్గరికి వెళ్దాము, ఏమైందో చూద్దాం అనేసి అనుకుని వచ్చాను. అనుకున్నట్టుగా కొంచెం వంక వచ్చింది, వంక పారుతుందన్నమాట, బ్రిడ్జ్ పైన పారుతుంది. ఇప్పుడు మీరు విజువల్లో కూడా చూస్తున్నారు కదా, అదంతా పంట పైన కూడా మునిగిపోయాయి అన్నమాట పొలాలు. అందుకు మన చేను దగ్గరికి అయితే వెళ్ళే అవకాశం కూడా లేదు. మొత్తం దారంతా కూడా వాటర్ ఫుల్ అయిపోయినాయి, పంట పైనే పారిపోతున్నాయి అన్నమాట. లైట్గా కూడా పంట కనిపించట్లేదు. ఇప్పుడు మీరు విజువల్ చూస్తున్నారు కదా, అట్లా వైట్ లైన్ లాగా ఉంది ఇదంతా. ఇదంతా వంక అన్నమాట, వంక పొలాల పైన పారుతుంది. అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా అండి, ఆ బ్రిడ్జ్ పైన కూడా వాటర్ ఫ్లో అవుతున్నాయి. చాలా బాధాకరము. ఇవి చూస్తున్నారా, ఇక్కడ కొంచెం రెడ్గా కనిపిస్తుంది, చూసారా? ఆ రెడ్గా కనిపించేది మొత్తం అది పంట అయిందనమాట, పంట చేతికి వచ్చే టైం అనమాట. ఇంకా వీళ్ళు కొట్టించడానికి అది కొంచెం రెడీగా ఉంది, ఇంకా కోయడానికి రెడీగా ఉందన్నమాట. ఇలాంటి టైంలో ఇంత వర్షాలు, అసలు కొంచెం ఆ ముందు కూడా అక్కడ వైట్గా ఉంది కదా వాటర్ అంతా, అక్కడ కూడా పొలం ఉంది, అదంతా వైట్గా ఉండే మొత్తం పొలం ఉంది అనమాట. కానీ పైన వాటర్ ఫ్లో అవుతున్నాయి, అంటే పంట మొత్తం మునిగిపోయిందనమాట. అదే అండి, కొంచెం రైతుల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూస్తున్నారు కదా. చాలా హోప్స్ పెట్టుకునేసి పంటను పండించాలనేసి డిసైడ్ అవుతాడు. ఎంతో డబ్బులు అప్పుగా వడ్డీకి తీసుకొని వచ్చి మరీ ఇస్తాడనమాట, వడ్డీకి తీసుకొచ్చుకునేసి పంటని స్టార్ట్ చేస్తారు. పిల్లల చదువులు ఉంటాయి, అమ్మాయిల పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇలాంటి చాలా హోప్స్తో పంట మీద ఆశ పెట్టుకునేసి పండిస్తారు. ఇదేదో జస్ట్ ఒక వర్క్లా కాదనమాట ఫార్మర్స్కి. ఫార్మింగ్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్ టు ఎవ్రీ ఫార్మర్ అనమాట. సో ఇట్లాంటి సందర్భంలో ఇలా చూస్తారు, పంట చేతికి వచ్చే టైంకి ఇలా వర్షాలని, ఇంకా నానాక రీజన్స్ అని, తెగుళ్ళని, ఇందుకోసమే అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేసి పంట చేతికి వచ్చే టైంకి ఇలా అంతా నాశనం అయిపోవడం వల్లే అనుకుంటా కొంతమంది రైతులు పిల్లల చదువులు, అమ్మాయిల పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ గుర్తొచ్చేసి అక్కడ వడ్డీ ఏమో, తీసుకొచ్చిన డబ్బులకు వడ్డీ ఏమో, అవి ఇష్టం వచ్చినట్టుగా అది పెరిగిపోతూ ఉంటుంది. ఆ వడ్డీలు ఇవన్నీ కట్టలేక ఇలా కొన్ని కొన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారేమో. దగ్గరగానే చూస్తున్నారు కదా, ఈ పొలం కూడా ఇది కొంచెం హైట్లో ఉండేదే, హైట్లో ఉన్నా కానీసి కొంచెం చూస్తున్నారు కదా, మొత్తం పంట మొత్తం మునిగిపోయింది. ఆ వడ్లు అన్నీ నీళ్ళలోకి అలా పడిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా ఈ పొలం అవతలు అయితే ఇంకా మొత్తం ఇలా కూడా కానీ లైట్గా కూడా కనిపించకోకుండా మొత్తం దీనిపైనే పారుతుందన్నమాట. ఇంకా మన పొలం దగ్గరికి వెళ్తే మన పొలంలో కూడా అసలు కొంచెం కూడా కనిపించట్లేదు, మొత్తం పైనే ఫ్లో అవుతుంది. మన పొలానికి వెళ్ళే దారి కూడా లేదన్నమాట. ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి చూస్తుంటేనే ఇక్కడ నుంచి అర్థమైపోతుంది, మొత్తం వాటర్ వైట్గా అలా కనిపిస్తుంది. ఇలా ఉంటాయన్నమాట ఫార్మర్స్ కష్టాలు. అందుకే ఏదో ఫార్మర్ అంటే ఏదో కొంచెం చిన్న చూపులా కాకోకుండా మనంతా రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కదండి. డెఫినెట్గా దేశానికి ఫుడ్ పెట్టేవాడు కదా, దేశానికి ఫుడ్ పెడుతున్నాడంటే దేశాన్ని దోచుకునే వాళ్ళే అంత దర్జాగా ఏదో గ్రేట్ పొజిషన్లో ఉన్నామన్నట్టు ఫీల్ అవుతున్నప్పుడు, దేశం మొత్తానికి అన్నం పెట్టి దేశం మొత్తాన్ని పోషిస్తున్న ఫార్మర్ ఇంకెంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అన్నారు ఊరికే ఫార్మర్ ఈజ్ ద కింగ్ అని, జస్ట్ ఏదో కొటేషన్స్ కోసం, కొటేషన్స్కి వాట్సాప్ స్టేటస్లోకి వాటికే పరిమితమైన అయ్యాయి, కానీ అవి రియల్గా ఆ రేంజ్లో వర్కౌట్ కాలేదు. ఇన్ని కష్టాలు అనుకుంటే చేతికి వచ్చే టైంలో ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి పండించుకున్నా కూడా మళ్ళీ మద్దతు ధర ఒకటి, ఆ మద్దతు ధర అనేది సరిగ్గా ఉండదు. ఇంకెలా ఫార్మరు ఇప్పుడు యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు,
డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నారు, కానీ ఫార్మర్ కొడుకు మాత్రం ఫార్మర్ అవ్వట్లేదు అని అంటే ఎందుకు అవుతారండి? ఇలాంటివన్నీ చిన్న సపోర్ట్ కూడా ఉండకపోతే కనీసమైన మద్దతు ధర ఉండదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇవన్నీ ఫేస్ చేయాలనేసి ఎవరు అనుకుంటారు చెప్పండి? అందుకోసమే అవ్వట్లేదు. ఫార్మింగ్ కూడా ఏదో ఒక ప్రొఫెషన్ లాగా ఒక మంచి రెస్పెక్ట్ పొజిషన్ ఇచ్చి మద్దతు ధర కరెక్ట్గా రైతులకు అందే విధంగా దళారీలకు కాకుండా అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ప్రభుత్వం కల్పించి ప్రభుత్వం ఇంక అండగా ఉంటే డెఫినెట్గా ఫార్మర్ కొడుకు ఫార్మర్ అవడానికి కూడా ఇష్టపడతారనమాట. చాలా పంటలన్నీ కోసే స్థితికి వచ్చాయన్నమాట. ఇలాంటి టైంలో మొత్తం మునిగిపోయినాయి పంట మొత్తము. మన పొలంలో అయితే ఇంకా మొత్తం ఫుల్గా మునిగిపోయింది. వాటిని మళ్ళీ నీళ్ళు తగ్గిన తర్వాత ఇంకా కూలి వాళ్ళని పెట్టేసి కట్టలు కట్టించాలేమో. అలా కట్టలు కట్టించడానికి ఫెసిలిటీ ఉంటే కట్టలు కట్టించైనా చేయొచ్చు. అలా కూడా మొత్తం ధాన్యం పాడైపోతే ఏమీ చేయలేమన్నమాట. చూస్తున్నారండి, ఇది టైమింగ్లో కాకుండా కొంచెం లేటుగా వేసిన పంట అనమాట. ఈ వర్షాలకి మొత్తం గడ్డి అంతా మొలిచి పంట అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇది మొత్తం పంటలో నీళ్ళే, ఎక్కడ చూసినా అంతా వాటర్ వాటర్, మొత్తం ప్రతి పంట డ్యామేజ్ అయ్యండి, మొత్తం రైతుకు నష్టమే అనమాట. వర్షాల వల్ల రైతులే కాకోకుండా జనాలు కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరినీ చూస్తున్నారా, వంక వచ్చింది ఇటు సైడ్ నుంచి అటు సైడ్ పోలేక ఇటు సైడే అందరు ఆగిపోయినారు అనమాట. సో జనాలు కూడా కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు రైతులే కాకుండా. అసలు ఏంటండి ఈ వర్షాలు? అసలు మార్నింగ్ సిక్స్ నుండి ఇక్కడే ఉన్నాను, ఇప్పుడు టైం 11 అయింది. చూస్తున్నారా అసలు ఇప్పటికి అసలు 11 అయినట్టుగా ఉందా? ఇంకా ఈ వర్షాలకే పంట నష్టపోయేసి రైతులందరూ ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు 11 అయినా కూడా ఇంకా చూస్తారా వాన మూడం ఇంకా ఉంది, లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి, అసలు వర్షం ఇంకా తగ్గనే తగ్గలేదే. ఈ పంటకే వీటికే నష్టపోయి ఉంటే ఇంకా వచ్చే రెయిన్కి ఇలా ఇంకా వచ్చే వాటర్కి ఇంకా ఎలా చేయాలో ఏం అర్థమే కావట్లేదు. కూడా వెళ్ళడానికి వాళ్ళ వర్కులకు కూలి పని చేసే వాళ్ళ వర్కులకు అందుకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాటర్లోనే ఎలాగోలా వెహికల్స్ అలా అలా వెళ్తున్నారనమాట. కదండి, ఇది మన పంట కంటే ముందు ఉందన్నమాట. ఇది చూస్తారా, ఇది మొత్తం పంట అంతా మునిగిపోయింది, వీటి పైన వాటర్ ఫ్లో అవుతున్నాయి అన్నమాట. చూస్తున్నారా ఇక్కడ కూడా, ఇక్కడ ఈ వైట్ ఇక్కడ నుండి అక్కడి వరకు మొత్తం పొలమే అన్నమాట. ఆ పొలం అంతా మునిగిపోయేసి వాటర్ వాటి పైన ఫ్లో అవుతున్నాయి. చాలా చాలా మీకోసం అని చెప్పేసి నేను ఇలా మధ్యలో నడిచి నేను మొత్తం చూపిస్తున్నాను మీకోసం వ్యూ. మధ్యలోనే వెళ్తున్నారు కొంతమంది, వెహికల్స్లో వెళ్తున్నారు. ఏ పై ఉంటాడు, ఎవరి కింద వచ్చాడు వీడియో? బ్రిడ్జి మీద నుండి వాటర్ ఫ్లో అవుతున్నాయండి, మెయిన్గా ఇక్కడ నుండే అనమాట మన పొలంలోకి వెళ్ళడానికి కారణము. ఇదో ఇక్కడ కూడా ఇదంతా పొలమే అనమాట, ఇదంతా మునిగిపోయింది. అక్కడ చూస్తున్నారా అక్కడ వైట్గా ఉంది ఆ చెట్టు దగ్గర, అది మన పొలమే, అది మునిగిపోయింది అనమాట. మొత్తం వాటర్ పైన ఫ్లో అవుతున్నాయి. కనీసం మనకు వెళ్ళడానికి కూడా అక్కడికి దారి లేదనమాట. ఇదంతా వర్షంతో మునిగిపోయింది, వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. ఇక్కడ చూస్తున్నా కదా బ్రిడ్జి దగ్గర వాటర్ అంతా ఎట్లా ఫ్లో అవుతుందో. వర్షపు నీరంతా పొలంలోకి పారుతున్నాయి. చూస్తున్నారా ఇవంతా వీడియోస్, ఇక్కడ నుంచి వర్షం అనేది ఫ్లో అవుతుంది. చెత్త గిత్త ఈ వర్షపు నీరులో పొలాల్లోకి పాములు కూడా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. పాములు పొలంలోకి వస్తూ ఉంటాయి. చూస్తున్నారా ఎంత నష్టం జరుగుతుందో, ఎలా ఫ్లో అవుతున్నాయో ఇవన్నీ. ఇటు నుంచి ఇంకా తెంచుకొని వేసేసి ఇవన్నీ పొలాల్లోకి వెళ్తున్నాయి.
లాస్ట్ వీడియోలో చూసారు కొంచెం పంట కొంచెమే కింద పడింది ఈ వీడియోలో ఇంకా ఎక్కువగా పడిపోయింది మన పొలంలో కూడా పంట మొత్తం కింద పడిపోయి ఉంటుంది పడుకొని ఉంటుంది అన్నమాట కొన్ని విజువల్స్ కూడా పక్క పంటలో ఉండేవి చూపిస్తాను నేను ఎట్లా పడ్డాయి అనేది పోతున్నాయి పొలాల్లోకి వర్షం నీరు ఇక్కడంతా చూడండి ఇదంతా మునిగిపోయింది పంట అంతా ఇది మునిగిపోయింది అన్నమాట ఇది మొత్తం వర్షంలోనే ఉంది ఇదంతా డ్యామేజ్ చాలా డ్యామేజ్ అయిపోయింది మన పొలం కూడా ఇలాగే పడిపోయి ఉంటుంది అనుకున్నాను లాస్ట్ వీడియోలో ఈ పొలం చూపించాను కొంచెమే పడిపోయింది అది ఇప్పుడు చాలా చాలా పడిపోయింది అన్నమాట ఇదంతా చాలా నష్టమే ఇది కూడా పంట చేతికి వచ్చే టైమే ఇది ఇది మొత్తం ప్రిపేర్ అయిపోయింది అన్నమాట ఈ వడ్లు ఇవి ఇంకా కొట్టించడమే అన్నమాట కొంచెం ఈ వర్షపు నీరు ఇదంతా తడి తగ్గితే కొట్టించాలనేసి అనుకున్నారు వీళ్ళు కానీ ఇలా వర్షం వల్ల ఇలా అంతా పడిపోయింది ఇదంతా పడిపోయింది అన్నమాట చాలా ఇవన్నీ కూడా మునిగిపోయేసి వాటర్ ఫ్లో అవుతున్నాయి పొలంలో నుండి చాలా సాడ్ అండి ఈ వాటర్తోనే ఇలా అనుకుంటే వర్షం తగ్గిందేమో అనుకుంటే ఇంకా ఇప్పుడు లైట్గా చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంకా వాన మూడంగానే ఉంది ఇదంతా ఇంకా వర్షాలు వస్తాయి ఇంకా పైనుంచి వాటర్ వస్తూనే ఉంటాయి ఎలా చేయాలో ఏమో ఇదంతా ఆల్రెడీ ఇదైపోయింది ఆల్రెడీ మునిగిపోయింది అన్నమాట ఇదంతా కొంతమంది రైతులు కూడా ఉన్నారండి వీళ్ళని అడిగి తెలుసుకుందాము ఈ వర్షం వల్ల నష్టం ఏంటి అనేసి చెప్పండి సార్ మీరు ఈ వర్షాల వల్ల ఎలా ఇబ్బంది పడుతున్నారు వర్షాల వల్ల ఈ వరి వంక వచ్చి ఇట్లా పోతున్నాయి మినుము దెబ్బ తినిపోయినా అంత పడిపోయినాయి ఓకే వరి కూడా కొన్ని చోట్ల వర్షాలు పడిపోయింది అయిన జొన్న కూడా కొంత వంకలు పారి నీళ్ళన్నీ నిలిచిపోయినాయి కొంత మళ్ళా మినుసేలు కొంత మళ్ళా అంతా పడిపోయి కాయ పూత కింద పెట్టినట్టు మగ్గిపోయి నీళ్ళ కింద దెబ్బ తినిపోయినాయి అవును వరి ఇది చేతికి వచ్చే టైమా చేతికి వచ్చి ఒడ్లు టైం ఒడ్లు కోసి ఒక నెల ఒక వారం పది రోజులు కోసే టైంలో పోయింది ఇప్పుడు మునిగిపోయింది కదా ఇది ఉపయోగపడుతుందా మళ్ళీ ఏమన్నా చేయడానికి అంతా పోతుంది నష్టం పైన ఇది అవునా చేతికి రాదు ఇది ఇది మట్టుకుంగా ఇసి పెట్టాల్సింది అది ఏమన్నా కట్టలు కట్టి అట్లా ఏమైనా చేయనీకుంటుందా కుళ్ళిపోయింది ఇప్పుడు ఇప్పటికే పాచిపోతుంది అదంతా చీపియాల కట్ట కూడా చూడు కొంచెం ఇక్కడ చూపిస్తాగలను అక్కడ ఉంది కదా అది పీక్కొని వచ్చి చూపించే నీకు అంత రికార్డింగ్ అవుతుంది ఓకే అండి ఇది నీళ్ళలో బాగుంది కదా అంత కుళ్ళిపోయింది కదా అంతా చూపించచ్చు అది కొంచెం చూద్దామా అది చూపించాలా ఇదంతా చూస్తున్నారు కదా ఇదంతా కుళ్ళిపోయింది వర్షం ఎటుకు ఇంకా ఇది దేనికి పరం కదా ఇది కట్టలు కట్టినా కానీ ఇది దేనికి యూజ్ అవుతుంది అనమాట దీన్ని ఇంకా పక్కన పడేయడం కోసమే ఇదంతా రైతుకి చాలా నష్టం అనమాట రైతు ద్వారానే మనం అడిగి తెలుసుకున్నాము రైతుల మాటలే మీరు విన్నారు ఇందాక మిగతా పంటలు కూడా ఏమైనా నష్టం జరిగిందా జొన్నకు మినుముకు పత్తికి అన్ని దెబ్బ తిన్నాయి పూత కాయ వచ్చే దశలో ఈ వర్షం పడంతో నష్టం అవును ఆ పూత కాయ అంతా మగ్గిపోయి అంత నీళ్ళ మీద అంత పడిపోయింది తరం కాదు వరి కూడా అంత కుళ్ళిపోయి అంత పడిపోయింది చేతికి వచ్చే ఓకే ఏమైనా మందులు అలాంటివి ఏమైనా కొడితే ఉపయోగం ఉంటుందా ఏం కదా సార్ నీళ్ళ మీద పడినది ఏం కొట్టాలా అవును వచ్చి అంత చేతికి ముద్ద ముద్ద వచ్చింది ఏం కొట్టాలా కట్టగట్టడానికి ఛాన్స్ లేదు కట్టగట్టిన కూడా కుళ్ళిపోయి కింద పడిపోతుంది దాన్ని ఏ విధంగా మోసుకుంటాము ఏ విధంగా మొత్తం వదిలేయాల్సిందండి మొత్తం రైతుకు నష్టమే అంటారా ఓకే సరే సరేలేండి థ్యాంక్స్ అండి ఈ పిచ్చుకలు చూడండి ఇంకా వీడి తినడం కోసమే చేసినట్టు ఉంది ఇంతవరకు శ్రమ ఇవంతా ఇంకా రైతు ద్వారా కూడా విన్నారు కదా మొత్తం వీడికే తినడం కోసమే పండించినట్టుంది మేము పండించడం మేము మా కోసం కాకుండా ఈ లాస్ట్ టైం మీకు లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా లొకేషన్ బాగుంది మంచి వ్యూ అనేసి ఆ బ్రిడ్జ్ అనమాట అక్కడంతా అవి ఫుల్ అయిపోయేసి ఇక్కడ పారుతున్నాయి అక్కడ ఫుల్ అయినా కూడా ఇక్కడ ఈ మాత్రం లెవెల్లో ఉన్నాయన్నమాట వాటరు ఇది కూడా ఒకవేళ ఈ బ్రిడ్జ్ మీద వర్షపు నీరు పారే విధంగా ఉంటే ఏదో ఆ పంటలు కూడా మునిగిపోతాయి అవన్నీ అవి అటు సైడ్ ఉండే పంటలు అవన్నీ మునిగిపోతాయి అన్నమాట ఇక్కడ కూడా పైకి వచ్చిందేమో అనుకునేసి వచ్చాను ఇక్కడ దేవుని దేవాలయం ఇక్కడైతే కిందనే పారుతుంది అన్నమాట వర్షపు నీరు ఇంకా అదనమాట లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా మంచి వ్యూ అనేసి అక్కడ అన్నమాట ఇక్కడ కూడా వర్షపు నీరు చాలా భయంకరంగా ఫ్లో అవుతున్నాయి ఇక్కడ కూడా చాలా లాస్ట్ టైం వీడియోలో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా
వాటర్ అనేవి పెరిగాయి అన్నమాట చూస్తున్నారు కదండి ఇదంతా కయ్య కయ్య మొత్తం పడిపోయింది ఎంత బాధపడుతూ ఉంటారో వీళ్ళు చాలా చాలా బాధాకరమైన విషయమే కదా మొత్తం పడిపోయింది చూడండి వాటర్ లోనే పడిపోయేసి వాటర్ లోనే పడిపోయి అవన్నీ ఒడ్లు కుళ్ళిపోయే ఛాన్స్ ఉన్నాయి ఇది కూడా పంట చేతికి వచ్చే టైం అది దీనికి కూడా పాపం చాలా పడిపోయింది అన్నమాట ఎంత పడిపోయింది అదండి చూస్తారు కదా ఇవాల్ట వీడియో ఈ వీడియో వ్యూస్ కోసం సబ్స్క్రిప్షన్స్ కోసం కాదు కానీ కేవలం ఆ ప్రాబ్లమ్స్ తెలియడం కోసం మాత్రమే ఇది చూపించడం జరిగిందనమాట సో ఫార్మర్ సంబంధించిన ప్రతి వీడియో మీకు అప్లోడ్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా మా రైతుల ప్రాబ్లమ్స్ 10 మందికి తెలిసేలా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేసి గంటను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ